బాబు గారు ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూము. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు. నా మనందరి అమ్మ, మనందరి అమ్మ భువనమ్మ మనకు అండగా నిలబడింది. నేను బాధపడి కళ్ళంత నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా. వెనకాల నుంచి వెళ్ళు, భయపడద్దు, ముందలకి నడు, ఇంటికి రావద్దు. పోరాటం పూర్తయిన రతనే గర్భ తక్కువ అని భువనమ్మ నాకు ముందలకి పంపించింది. ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి, ఉన్నాయి. మొన్న తుఫాను వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా. దేవాంశ్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు, నడవాలి కదా నువ్వు అంటున్నాడు. అంటే ప్రజల కోసం, ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో, ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు. కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు. తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఇంకా చివరిగా, మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ఏంటది ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పవన్ గారి పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై హింద్. లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం.